అస్సలాము అలైకుమ్, నమస్తే. ఈరోజు వీడియోలోని ఈరోజు నేను ఏం చేశానంటే పన్నీర్ బటానీ చేశానన్నమాట. హోటల్ స్టైల్లో సేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది. ఇది రైస్లోని బాగుంటుంది, రోటీ బటన్ అన్నిట్లో బాగుంటుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. పన్నీర్ని ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి, అలాగే గ్రీన్ పీస్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనలే. టమాటోలు వచ్చేసి ఒక 5, ఉల్లిపాయలు 3 వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లిలోని గరం మసాలా సామాన్లు అన్నీ వేసుకున్నాను. అలాగే పసుపు, ధనియా పౌడర్ అన్నీ వేయాలండి. గరం మసాలా సామాన్లోని అన్నీ ఇందులో కలిపేసి మిక్సీ చేసేసుకోవాలి. అలాగే కడాయి పెట్టేసుకొని అందులో నేను 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను, 1-2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను బాగా వేయించుకోవాలి. నేనైతే చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను, ఎందుకంటే పేస్ట్ చేసుకుంటాం కదా మొత్తం అంతా. ఇలా వేగిన తర్వాత ముందు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా చిన్న ముక్కలుగా టమాటాలు కూడా కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంతా అంటేస్తుంది. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయి కదా. ఇప్పుడు వేరే గిన్నెలోని ఇదంతటిని తీసేసుకోవాలి. తీసుకుని చల్లగా అయిన తర్వాత పేస్ట్లాగా చేసుకోవాలి. నేను అదే కడాయిలో వండేస్తున్నాను, మీరు వేరేగా వండు కావాలంటే అలా వేరేగానే వండొచ్చు. నేను అదే కడాయిలోని బటర్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే వేసుకున్న అవసరం లేదు, దాని ప్లేస్లో నెయ్యినే వేసుకోండి. నేను బటర్ 1 స్పూను, ఆయిల్ మళ్ళీ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇది కళాయి వేడైపోయింది కదా, అందులోనే ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి ధనియా జీరా గరం మసాలా సామాన్లు కాజు వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని చిన్న మంటలోని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అడుగు అంటనివ్వకండి అసలు. అలాగే మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మర్చిపోవద్దు. అలాగే బిర్యానీ ఆకు కూడా ఉంటే మీరు ఇందులో వేసేసుకోండి. ఇది వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుకొని ఫస్ట్ మనం టమాటోన అవన్నీ చల్లగా చేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు వాటిని పేస్ట్ చేసేసుకోవాలి. చల్లగా అయితే అయిపోయింది, ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకుని వచ్చి ఇందులో అయితే వేసేస్తున్నాను. మనకి ఆయిల్ కానీ ఘీ కానీ సరిపోలేదంటే మళ్ళీ 1 స్పూన్ వరకు వేసుకుని నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో లాస్ట్ మీకు ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు, ఒకసారి చూడండి మీరు వండి. ఇప్పుడు మనం పేస్ట్ చేస్తాం కదా, అది మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇందులో 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను, అందులో 1/2 వాటర్ మిక్సీలో మసాలా ఉంటుంది కదా అందులో కొద్ది వేసుకొని కొంచెం తులసేసుకొని ఇందులో వేస్తాను. మిగతా 1.5 గ్లాస్ వాటర్ అలానే ఉంచండి. ఇది కొంచెం పచ్చివాసన పోతుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుని ఇందులోనే 1-2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి, 1-2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే 3 స్పూన్ల వరకు వేసుకున్నా సరిపోతుంది. కారం అయితే సరిపోదు అసలు, ఎందుకంటే పన్నీర్కి కూడా పట్టాలి కదా. నేనైతే పన్నీర్ ఇందులో వేయించుకోలేదు, డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాను. అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 1-2 స్పూన్ల వరకు ధనియా వేసుకోవాలి, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా మగ్గిపోయింది, అందులోనే మిగతా 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గ్రీన్ పీస్ ఉంటుంది కదా అది వేసుకోండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పన్నీర్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. దొంగి కేకత్తూ పన్నీర్ కాలేదు వచ్చే కాలే. మా బాబు అది స్వీట్ అనుకుని తినేస్తున్నాడు, చిన్న ముక్కలు తినేసి వదిలేశాడు అనమాట. స్వీట్ కాదు పన్నీర్ అని చెప్పానమాట. ఈ గ్రేవీ వండినప్పుడే కొత్తిమీర వేసేసుకోండి, దాని ఫ్లేవర్ అంతా గ్రేవీలో వెళ్తుంది కదా, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలాగా చిన్న మంటలోని బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చాలామంది పన్నీర్ని ఉప్పు కారం మసాలా పట్టించి వేస్తారు, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సేమ్ హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో అలానే వస్తుంది. ఇందులోనే ఒక సీక్రెట్ కూడా వేశాను నేను, అది వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. 1 స్పూన్ వరకు షుగర్ వేశాను, పంచదార వేసుకున్నాను. 1 స్పూన్ సరిపోతుంది కరెక్ట్గా. మనకి ఇందులో ఏమైనా కారం ఎక్కువైనా పులుపు కానీ అయినా ఈ షుగర్ మొత్తం దాన్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఇది, రైస్లో బాగుంటుంది. అలాగే పన్నీరు, రోటీ, బిర్యానీ చేసుకున్న అంటే బగార్ రైస్ చేస్తారు కదా అందులో కూడా చాలా బాగుంటుంది. బగార్ రైస్ ఖాళీగా వండుకొని పన్నీర్ గ్రేవీ ఇలా వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఫినిషింగ్ వచ్చేసి కస్తూరి మీద ఉంటుంది కదా అది 1 స్పూన్ వరకు వేసుకొని 2 నిమిషాలు బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి.
ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ వరకు మళ్ళీ బటర్ ఉంటే వేసుకోండి. ఇందులో బటర్ వేయడం వల్ల ఆ పన్నీర్ గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. నేను మళ్ళీ బటర్ అని వేసుకున్నాను, ఎందుకు అంత వేసుకుంటున్నారో అని అనుకోవద్దు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, హోటల్ స్టైల్లానే ఉంటుంది. అంత అలా లేదు అని అనుకోద్దు, తింటేనే కదా టేస్ట్ తెలిసేది. ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్తో మీరు అలా యాజ్ ఇట్ ఈజ్గా ఉండండి, చాలా అంటే చాలా బాగుంటుంది, అన్నిటిలో బాగుంటుంది అండి. ఇప్పుడైతే టేస్ట్ చేసి కూడా చెప్తాను మీకు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీకు ఇది నచ్చితే కామెంట్ కూడా చేసి ఎలా ఉందో చెప్పండి. నేను రైస్లో వేసి ఎలా ఉందో చెప్దామని రైస్న గ్రేవీ అయితే వండాను, చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి. వైడ్గా ఉంది, అలాగే పన్నీర్ కూడా బాగా ఉడికిపోయింది. మనం ఫ్రై చేసినా ఒకే టేస్ట్ వస్తుంది, మనం ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ఇలా పన్నీర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. కరెక్ట్గా అన్ని మెజర్మెంట్లు సరిపోయి అంత పర్ఫెక్ట్గా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.